ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే హేమసుందర్ గారు. సార్, రష్మిక తాజాగా వార్తల్లో ఎక్కిన పేరు ఇది. ఆవిడ ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. అదే ఫోటోలతో కావచ్చు, తను చేసే సినిమాలతో కావచ్చు. అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆవిడ సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. కన్నడ అమ్మాయి కూడా కిరిక్ పార్టీ అని కన్నడ సినిమాతో ఆవిడ సినిమా రంగం ప్రవేశం చేసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ ఆవిడ బ్యాన్ చేయాలనే ఆలోచన చేస్తుందని వినిపిస్తుంది. మీకున్న సమాచారం ఏంటి? అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ని బ్యాన్ చేయడం అనేది ఏ సినిమా పరిశ్రమ వల్ల సాధ్యం కాదు. అందులో సక్సెస్లో ఉన్న బ్యాన్ చేయడం అస్సలు అసాధ్యం. ఈ విషయం పక్కన పెడితే, ఎందుకు కన్నడ సినిమా ఇండస్ట్రీ రష్మిక మీద ఇంత ఆగ్రహం వ్యక్తపరచడానికి మనం కొంచెం గతంలోకి వెళ్ళాలి. అంటే అమ్మాయి పుట్టుకరిచే కన్నడ అమ్మాయి, కళకి భాషా భేదం లేదు, ఏ ప్రాంతం నుంచి వచ్చినా. లేకపోయినా అది పొందిన సక్సెస్ గురించి, దానికోసం టాక్ గురించి ఒక మాట చెప్పచ్చు పాజిటివ్గా. ఇప్పుడు కాంతారాకి రష్మిక బాగుందని చెప్పడం వల్ల ఆ సినిమా కలెక్షన్స్ ఏం పెరగవు. ఆల్రెడీ సూపర్ హిట్, 400 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అంటే ఇక్కడ ఒకటి అండి, ఇప్పుడు రష్మిక ఆ మాట అనడానికి ఒక కారణం ఉండొచ్చుగా, ఆ రక్షిత్ శెట్టితో ఆవిడకున్న విభేదాల కారణం కావచ్చు కదా. అంటే ఉదాహరణకి ఇప్పుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయింది, ఇద్దరు ప్రేమలో పడ్డారు, ఎంగేజ్మెంట్ అయింది. గీత గోవిందం షూటింగ్ టైంలో ఇద్దరు బ్రేకప్ అయ్యారు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది, అఫీషియల్గా ప్రకటించింది. సో అది వ్యక్తిగత విషయాలు. సో రక్షిత్ శెట్టి పేరు ప్రస్తావించడం వాడికి ఇష్టం లేదు. మొన్న ఆ మధ్య కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఏమైంది, నేను బ్రేకప్ అయ్యాను కానీ మా ఇద్దరు రిలేషన్స్ మామూలుగానే ఉన్నాయని చెప్పింది. సో రిలేషన్స్ మామూలుగా ఉన్నప్పుడు రక్షిత్ శెట్టి పేరు ఇష్టం లేదు, కిరక్ పార్టీ అనే సినిమా పేరు చెప్పచ్చు, రిషబ్ శెట్టి డైరెక్టర్ పేరు చెప్పచ్చు, రక్షిత్ శెట్టి పేరు వదిలేసి మిగిలిన గుప్తానో ఇంకో మంది ఉండప్ప ఎవరో పేర్లు చెప్పచ్చు కదా. అమ్మాయి ఎందుకు చెప్పలేదు? ఇది అమ్మాయి కావాలని చేసింది. అంటే పోనీ కిరిక్ పార్టీ అయితే రక్షిత్ శెట్టి ఉన్నాడు కాబట్టి చెప్పలేదు అనుకోవచ్చు. ఆ అమ్మాయి తెలుగులో ఎంటర్ అయిన చెలు అనే ఒక సినిమాతో, నాగశౌర్య హీరో, నాగశౌర్య వాళ్ళ హోమ్ బ్యానర్, వాళ్ళే ప్రొడ్యూసర్స్. ఆ సినిమా ద్వారా వెంకీ కుటుంబలనే అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాకి ఏడాది అయిన దశలోనో 2 ఏళ్ళైన దశలోనో ఒకటి ట్వీట్ చేస్తూ రష్మిక వెంకీ కుటుంబాన్ని ట్యాగ్ చేసింది ట్విట్టర్లో. నాగశౌర్య ట్వీట్ ట్యాగ్ చేయలే. ఎందుకు అంటే ఆ అమ్మాయికి నాగశౌరికి ఆధార, ఇప్పుడు నా రక్షిత్ శెట్టికి అయితే అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రష్మికకి. మరి నాగశౌరికి రష్మికి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేక ఆ అమ్మాయి దర్శకుడికే విలువిస్తుందా? పోనీ అలాగే అనుకుందాం, దర్శకుడిగా విలువిచ్చినప్పుడు ఆ అమ్మాయి రిషబ్ శెట్టి పేరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఆ అమ్మాయికి యాటిట్యూడ్ ఉందని అనుకోవచ్చా? మరి ఒకటి రండి, ఎంత సూపర్ స్టార్స్ అయినా, ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అనేది మనకు తెలుసు. అలాగే ఎంత గొప్పవాళ్ళు అయినా ఉండే, ఏ స్థాయికి ఉండండి, మన మొదటి అవకాశం ఇచ్చిన వ్యక్తుల్ని మనం మర్చిపోకూడదు, మొదటి ముద్ద మనకు పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు, మనం నమ్మి అవకాశాలు మర్చిపోకూడదు. అది అదే కృతజ్ఞత లేకపోవడం. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో రష్మిక బాగా బిజీ అయిపోయిందండి, ఇటు తెలుగు అటు తమిళ లేదా హిందీ అవకాశాలు బాగా వస్తున్నాయి, ఆవిడని రష్మిక అని కూడా అంటున్నారు. ఒకవేళ ఈ సక్సెస్లే ఆవిడకి సక్సెస్ కారణం కూడా కావచ్చుగా. అదే సార్, అంటే ఇండస్ట్రీలో చాలామంది రకరకాలుగా సక్సెస్ పర్మనెంట్ అనుకుంటూ ఉంటారు. ఆ ఏడాది వచ్చిన ఒక 5 ఏళ్ళ కాలంలోనో 10 ఏళ్ళ కాలంలో వచ్చిన చూసి సారడం వచ్చింది నిలబడుతుంది అనుకుంటారు. ఉండదు, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి ప్రవాహంలో మారుతూ ఉంటుంది. రాజకీయ అధికారాలే మారుతూ ఉన్నప్పుడు ఒక స్టార్డమ్ ఎంతకాలం నిలబడుతుంది? ముఖ్యంగా హీరోలకు లాంగ్విటీ ఉంటుంది అనుకున్నాం, 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఉండొచ్చు అనుకున్నాం, ఒక 25 ఏళ్ళ కాలం అనుకున్నాం. హీరోయిన్స్కి ఉండే లాంగ్విటీ చాలా తక్కువ, 20 నుంచి 30 వరకు. లేదంటే వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడే తగ్గచ్చు, లేదా పెళ్ళైన తర్వాత కంటిన్యూ చేయొచ్చు. ఇది నేను లింగ వివక్షతో మాట్లాడడం లేదు, ఒక హీరోయిన్ని ఇండస్ట్రీ ఆడియన్స్ ట్రీట్ చేసే విధానం గురించి చెప్తున్నాను. ఆ తర్వాత ఆవిడ వేరే సపోర్టింగ్ క్యారెక్టర్స్కు ఇంకో దానికి వెళ్ళాలి తప్పితే హీరోయిన్గా చేయలేదు. సో హీరోయిన్గా కెరీర్ ఉండే స్పాన్ చాలా తక్కువ, ఒక 10 ఏళ్ళ కాలం లేక 15 ఏళ్ళ కాలం. ఆ పీరియడ్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతే, ముఖ్యంగా మీకు ఒక వ్యక్తి నచ్చలేదు సార్, లేదా ఒక వ్యక్తి ఒక విషయం మీద మీకు అభిప్రాయం ఉంది, అది మీ వ్యక్తిగతం కాదనేదే లేదు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ఉంది. కానీ ఒక మీడియాతో మాట్లాడే ముందు మీరు కోట్లాది మందితో మాట్లాడుతున్నారు, కోట్లాది మంది దాని గురించి ఎదురు చూస్తున్నట్టుగా మనం మాట్లాడే ప్రతి మాట, పబ్లిక్లోకి వచ్చాక మన ప్రతి ప్రవర్తన పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ విషయంలో రష్మిక రియలైజ్ అవుతుందని అనుకుందాం, అవ్వాలి కూడా. ఒకటి ఏంటంటే, ఆవిడ రిలీజ్ అయినా కాకపోయినా కన్నడ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కోపాన్ని తగ్గించలేదు. అట్ ది సేమ్ టైం కన్నడలో ఏం సినిమాలు చేయట్లా, ఏ ఒకటి 2 సినిమాలు దర్శన్తో ఒకటి చేసింది, పునీత్ రాజ్కుమార్తో ఒకటి చేసినట్టుంది ఆవిడ, తర్వాత కన్నడలో కూడా సినిమాలు చేయట్లా ఆవిడ. సో అందువల్ల కన్నడ సినిమాలకు ఆవిడ నచ్చకపోయినా ఆవిడకి వచ్చిన అవసరం తీరిపోయిందిలే అనుకుంటుందేమో ఆవిడ, నేను అక్కడ అవసరం లేదులే అనుకుంటుందేమో. అంటే తను అంతకుమించి ఎదిగింది, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎదిగింది. తమిళ సినిమాలు చేసిన వారసు సినిమాలో అమ్మాయి హీరోయిన్, రేపు పుష్ప 2లో అమ్మాయి హీరోయిన్. సో తన హీరోయిన్గా చాలా పెద్ద స్థాయిలో ఉంది. అందువల్ల ఒకళ్ళ సపోర్ట్ లేకపోయినా, ఒకళ్ళ కోపం వచ్చినా ఏమీ కాదని అమ్మాయి అనుకుంటుంది, అందులో తప్పు లేదు.
ఇంకొకటి ఏంటంటే అఫీషియల్గా బ్యాన్ చేయడం కుదరదు. వాళ్ళు ఏంటంటే కన్నడ ప్రజలు ఆడియన్స్ ఫీల్ అయ్యి అమ్మాయి సినిమాలు మేము చూడమని భీష్మించి కూర్చుంటే కర్ణాటకలో విడుదలయ్యే రష్మిక సినిమాల రెవెన్యూ తగ్గచ్చు తప్పితే అఫీషియల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి మీద బ్యాన్ చేయలేదు. ఒకళ్ళు చేసినా కూడా కొంతకాలం, ఒక ఆరు నెలలు చేయొచ్చు, ఏడాది చేయొచ్చు, పర్మనెంట్గా లైఫ్ లాంగ్ బ్యాన్లు అనేవి ఇక్కడ కుదరవు. అదే,